हीरो शोभन बाबू 14వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తపేట చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. అనంతరం తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి ఫౌండర్ అండ్ చైర్మన్ శేషేంద్రరావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా శోభన్ బాబు వర్ధంతి రోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దాహార్దిని తీర్చితే మహాభాగ్యమని అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభం చేసిన ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్రావు, కన్వీనర్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ మురళి, కో కన్వీనర్ సలీంభాయ్, పిఆర్ఓ రాజు వర్మ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఎండాకాలంలో ఇక్కడ వెళ్ళేటువంటి వివిధ వర్గాల ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మండు టెండల్లో ఎండదెబ్బ తగిలి ప్రజలు సొమ్మసిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక్కోసారి నీళ్ళు దొరకక కొన్ని సందర్భాల్లో 20 రూపాయలకు పెడితే కానీ బాటిల్ దొరకని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ మంచినీరు, తాగేటువంటి స్వచ్ఛమైన మంచినీరును ప్రజలకు ఉచితంగా ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. నేను వీరిని అభినందిస్తున్నాను. ఎందుకంటే నీరే అయినా సరే, మంచినీరు, తాగే నీరు నీరే కదా అనుకుంటాం, కానీ అవసరమైన సమయంలో దొరకకపోతే మనిషి ఎంత అల్లలాడిపోతాడని మనకు తెలుసు. కాబట్టి ఈ ఎండాకాలంలో, ఈ ఏప్రిల్ నెల, మే నెలల్లో ఇది అవసరం. మంచి కార్యక్రమం చేపట్టినటువంటి శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు శేషేంద్రరావు గారిని, మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు అందాల నటుడు శ్రీ శోభన్ బాబు గారి 14వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట చౌరస్తాలో మేము గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చల్లటి రంజన్ కుండలో మనం తాగిన నీరు మన జీవనానికి జీవనాధారం. చల్లటి నీళ్లు అందరికీ అందిస్తే మహాభాగ్యం, మనకు ఎంతో పుణ్యం ఉంటుందనే ఆదర్శంతో ఈ 14 సంవత్సరాల నుంచి మేము చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలనే తలంపుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మేము మా శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త అభిమానులందరి తరఫున కూడా శ్రీధర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.